నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం మిత్రులరా రోజు రోజుకి భూమి ఒక ఆర్థిక వనరుగా మారిపోయి లక్షల నుంచి కోట్ల రేట్లు పెరిగే పరిస్థితి నీడుంది అందుకే మీరు రూపాయి రూపాయి కూడా పెట్టి ఏదైనా ఒక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు భూమి కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యవసాయ భూములను కొనే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వ్యవసాయ భూమిని కనుక కొనాలనుకుంటే ముందుగా భూమికి సంబంధించిన వివరాలను సేకరించాలి భూమికి సంబంధించిన వివరాలు అనంటే అంటే మీరు కొనాలనుకున్న భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది ఆ సర్వే నెంబరు ఏ గ్రామ రెవెన్యూ పరిధిలోకి వస్తుంది ఏ మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుంది ఆ సర్వే నెంబర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది ఆ భూమికి సంబంధించి అంటే మీరు కొనే సర్వే నెంబర్కి సంబంధించి సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి ఈ అంశాలను ముందుగా మీరు గ్రహించాలి గమనించాలి తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ భూమికి సంబంధించి వీలైతే ముందుగా మీరు ఒక ప్రైవేట్ సర్వే నిర్వహించి ప్రైవేట్ సర్వే చేయించుకొని పట్టాదార పాస్బుక్లో పలానా సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు కదా దాని ప్రకారంగానే షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలి ముందు ప్రైవేట్ సర్వే చేయించుకోండి ఆ తర్వాత గవర్నమెంట్ సర్వే చేయించుకోవాలి అదేవిధంగా ల్యాండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంశాన్ని కూడా తెలుసుకోవాలి ల్యాండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే భూమి ఏ రకమైనదో చూసుకోవాలి భూమి ఏ రకమైనదని అని అంటే అది ప్రభుత్వ భూమా ఇనాం భూమా పట్టాదారు భూమా లేకపోతే ఇంకా ఇతర రకానికి సంబంధించిన భూమా అంటే భూదాన భూదాన మూమెంట్లో ఇచ్చినటువంటి భూదాన భూములు ఉన్నాయి కొన్ని ఆ రకమైనటువంటి భూమా సీలింగ్ భూమా ఇలా రకరకాల భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూమి ఏ రకానికి సంబంధించిన భూమి ఎందుకంటే ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే అమ్మడానికి అతనికి హక్కు లేవు కొనడానికి అవకాశం మనకు లేదు అది ప్రొవిటెడ్ లీస్ట్లో ఉంటుంది ప్రొవిటెడ్ లిస్ట్లో ఉండే భూములన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే నిషేధపు జాబితా నిషేధపు జాబితాలో ఉండే భూములను అమ్మకాలు కొనుగోలు చేయవద్దు అని చెప్పి ఆయా సర్వే నెంబర్లను ప్రభుత్వము నిషేధపు జాబితాలో పెట్టింది కాబట్టి ఈ భూమి ఏ రకమైనది ఏ రకమైనటువంటి భూమి దాని క్లాసిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఒకవేళ మీరు అది తెలుసుకోలేని పరిస్థితులలో ఆ భూమి సర్వే నెంబర్ ద్వారా ఆ భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా గమనించాలి ప్రైవేటేట్ లిస్ట్లో కనుక ఉంటే మీరు ఆ భూమిని కొనలేరు కొనవద్దు కూడా ఎందుకంటే ఆ భూమి మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ కాదు స్లాట్ బుక్ అయ్యే అవకాశమే ఉండదు అది అలాగే తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఏ భూమిని అయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ భూమికి సంబంధించిన యాజమాన్యపు హక్కుల పత్రం వన్ బి రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది మీరు కొన్నారు ఆ కొన్న వ్యక్తి ఎవరి వద్ద నుంచి కొన్నాడు కొన్నప్పుడు అతని పేరు మీద నుంచి ఇతని పేరు మీదకు భూమి యాజమానే పక్కులు మారినయా లేదా యాజమానే పక్కలు మారినయా లేదా వన్ బి రికార్డులో చూసుకోవాలి పట్టదారి పాస్బుక్లో చూసుకోవాలి పహానిస్లో చూసుకోవాలి ఇతర రికార్డులు ఏవైనా ఉంటే వాటిలో కూడా చూసుకోవాలి సో పట్టదారు పాస్బుక్ మన దగ్గర ఉండడమే కాదు ప్రభుత్వ అధికారం నిర్వహించే వన్ బి రికార్డులో కూడా ఎవరి వద్ద నుంచి అయితే మనం కొనుగోలు చేస్తున్నామో వారి పేరు ఉందా లేదా అది చూసుకోవాలి అలాగే భూమి ఎవరి ఆధీనంలో ఉంది పలానా భూమి నాకు ఉంది అని చెప్పి కొంతమంది పట్టదారు పాస్బుక్ చూపిస్తారు ఆ భూమిని నమ్మాలనుకుంటున్నారంటారు కానీ పొజిషన్లో వేరే వ్యక్తులు ఉంటారు కాబట్టి భూమి ఎవరి ఆధీనంలో ఉందో కూడా తెలుసుకోవాలి షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆ మూడు ఎకరాల నాలుగు ఎకరాల పది ఎకరాల ఆ ల్యాండ్ ఎవరి ఆధీనంలో ఉందో కూడా మనం తెలుసుకోవాలి అప్పుడే మనం ఆ భూమిని కొనాలా వద్దా అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆ భూమికి సంబంధించిన ఆ సర్వే నెంబర్కి సంబంధించిన ఏవైనా కేసులు న్యాయ పరిధిలో ఉన్నాయా కోర్టు అంశంలో ఉన్నాయా కోర్టు పరిధిలో ఉన్నాయా ఇలా రకరకాల అంశాలను మనం తెలుసుకొని భూమి కొనడానికి ముందుకు వెళ్ళాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త మిత్రులరా థ్యాంక్ యూ జై హింద్